నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ కమిటీ సభ్యుల నేతృత్వంలో మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి చేతుల మీదుగా ఫీజ్ ఎక్కడ కంసమామ అనే గోడ పత్రికలు విడుదల చేశారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజలకు పదకాల రూపంలో చేస్తున్న మోసాలలో చదువుకున్న విద్యార్థులకు విద్య దీవెన ఎగ్గొట్టారు. అమ్మఒడికి అనేక అడ్డంకులు సృష్టించారు. విదేశీ విద్య పథకాన్ని ఎగ్గొట్టి వసతి దీవెన పేరుతో వంచనలు విధిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విద్యార్థుల్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. జగన్ని నిలదీద్దాం, మన హక్కుల్ని కాపాడుకుందాం అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలను వివరించారు.